న్యూస్ ఇల్లు కట్టుకుందామని కొనుక్కున్న ప్లాట్లను డంపింగ్ యార్డుగా మార్చేశారు బెజవాడ శివారు గ్రామ పంచాయతీ అధికారులు. పచ్చని పంట పొలాలు ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లలో గుట్టల కొద్దీ చెత్తను వేస్తున్నారు. అదేంటని అడిగితే మరి చెత్త వేయడానికి స్థలం చూపించండి అంటూ బాధితులకు దిమ్మ తిరిగే సమాధానమిస్తున్నారు పంచాయతీ అధికారులు. ఇది విజయవాడ శివారులో ఉన్న కానూరు గ్రామం. సిటీ శివారు గ్రామ పంచాయతీ కావడంతో భూములకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. రాజధానికి అతి సమీపం కావడంతో కానూరులో ఇల్లు కట్టుకునేందుకు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాల కోసం ప్లాట్లు కొనుక్కున్నారు జనం. కానీ కానూరు గ్రామ పంచాయతీ అధికారుల నిర్వాకం వాళ్ళందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. చూస్తున్నారుగా, గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ముక్కుపుటాలు అదిరిపోయేలా భయంకర దుర్గంధంతో అటువైపు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇక గుట్టల చెత్తను తొలగించి ఇల్లు కట్టుకోవాలన్నా, ఆ ప్రాంతంలో ఉండాలన్నా సాధ్యమయ్యే పనేనా? ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వారి ఆవేదన ఇదే. కానూరు గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డుగా మార్చిన ఈ ప్రాంతమంతా ప్రైవేటు వ్యక్తులదే. పచ్చని పొలాలున్నా ప్రైవేటు వ్యక్తుల స్థలమైనా అధికారుల కంటికి కనిపించకుండా పోయాయి. తమ ఆస్తులను ఇలా చెత్త కుప్పలపాలు చేస్తున్న అధికారుల తీరుతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ స్థలాల్లో డంపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తే, మరి ఎక్కడ వేయమంటారో మీరే చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని వాపోతున్నారు బాధితులు. కోరిసిండు కూడా కనీసం వచ్చి ఈ ప్రాంతం అంతా వచ్చేసి అక్కడ రావడము, ఈ ప్రాంతం వాళ్ళు రావడము వచ్చేసి ఎంత చెప్పినా కూడా వినట్లే వాళ్ళు. కనీసం ఈ ఊరు అక్కడ ఈ ప్రాంతం మొత్తం స్క్రాప్ మొత్తం తీసుకొచ్చేసి వేస్టేజ్ తీసుకొచ్చేసి మొత్తం వేయడము, పొగ రావడము, ఈ ప్రకారం ఇటు వేయటము, ఇది పొగ చూడండి, అతంతా ఆ పక్క చూడండి, ఈ పొగ చూడండి, పోనీ ఏదన్నా మామూలుగా ల్యాండ్సో ఏదైనా వచ్చేసి వేస్టేజ్ లేకపోతే గ్రామ పంచాయతీ సంబంధించిందో ఏదైనా ఉంటే పర్వాలేదు. మామూలు ఫ్లాట్లలో వేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళని వచ్చేసి భ్రష్టు పెట్టి చేస్తున్నారు. అవి తమ స్థలాలు కానీ కళ్ల ముందే డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. అడిగితే తలతిక్క సమాధానాలే ఎదురవుతున్నాయి. చేష్టలుడిగి ఇదిగో ఇలా తమ స్థలంలో చెత్త వేయొద్దంటూ పిఆర్ ఇంజనీర్స్ కాలనీ సంఘం బోర్డు పెట్టింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా రోజు రోజుకి డంపింగ్ ప్రాంతం విస్తరిస్తూ పంట పొలాలను కబలించేస్తుంది. ఇక చెత్తతో పాటు ఆసుపత్రి వ్యర్థాలు కూడా డంప్ చేసి తగలబెడుతుండటంతో భయంకరమైన దుర్వాసనతో ఉండలేకపోతున్నామని అంటున్నారు జనం. ఇక్కడ రోడ్ల మీద కాలువల్లోను ఎక్కడ పడితే అక్కడ చెత్త డంపింగ్ చేసేసి పంచాయతీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ ఫ్లాట్లు వాళ్ళ రోడ్ల మీద పద్దాక చెత్త వేయటం, ఫ్లాట్లో వేసేయటం, కామన్ ప్లేస్లో వేసేయటం, ప్లస్ ఈ కాలువల్లో వేసేస్తే ఇక్కడ మలేరియా వల్ల డెంగ్యూ జ్వరాలు రావటం, రోగాల బారిన పడి చనిపోయే అవకాశం మా ఆవులు మేము కనిపిస్తుంది. తక్షణమే కాలుష్య నియంత్రణ మండలి వారు స్పందించి ఇక్కడ కాలనీ సభ్యులకు మాకు న్యాయం చేయగలరని ఆశిస్తూ ఉన్నాం. ఇంట్లో చెత్తనంతా ఊడ్చి గడప ముందు కుప్ప పేర్చినట్టు చెత్తనంతా తీసుకొచ్చి పంట పొలాలు ప్రైవేటు స్థలాల్లో వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ఊరికి ఆనుకునే ఉండడంతో దోమల బెడద పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయని అంటున్నారు. ఇకనైనా డంపింగ్ యార్డ్ను మార్చి కానూరు దుర్గంధం నుంచి రక్షించాలని కోరుతున్నారు.